వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల న్యాయవాది కె సుభాష్ చందర్ ఆకస్మిక మరణం పట్ల ఈరోజు మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి అధ్యక్షతన సంతాపం ప్రకటించారు. అధ్యక్షుడు లింబాద్రి మాట్లాడుతూ, సుభాష్ చందర్ మరణం తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల కుటుంబాలను ఆదుకోవాలని మెట్పల్లి న్యాయవాదుల సంఘం తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అల్ముల రాంబాబు, న్యాయవాదులు రాజ్ మొహమ్మద్, వెంకట నర్సయ్య, ఆనంద్ గౌడ్, వడ్డేపల్లి శ్రీనివాస్, హఫీజ్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, రాజారాం, వెంకటస్వామి, రమేష్, రాజేష్ శెట్టి, రాంభూపాల్, ఆకుల ప్రవీణ్, ప్రభాకర్, సంతోష్ బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాలకు చెందిన కె సుభాష్ చందర్ న్యాయవాది ఆకస్మిక మరణం పట్ల మెట్పల్లి బార్ అసోసియేషన్ పక్షాన సంతాపం ప్రకటిస్తూ ఒక నిమిషం మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా సుభాష్ చందర్ గారు మరణం చాలా తీరని లోటు న్యాయవాద వృత్తికి. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మెట్పల్లి బార్ అసోసియేషన్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి న్యాయవాదులు ఈ కరోనా వల్ల చాలా కష్టాలకు గురవుతుండు, ప్రాక్టీస్ లేక ఈ 41A సిఆర్పిస్ వల్ల పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులు బెయిల్ ఇవ్వడం వల్ల న్యాయవాదులు చాలా నష్టపోతుండు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 41A సిఆర్పిసిని మార్పు చేసి రాష్ట్ర డీజీపీ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మరియు న్యాయశాఖ మంత్రి మరియు హోంశాఖ మంత్రి డీజీపీ గారికి వెంటనే మాట్లాడి పోలీస్ స్టేషన్లలో నేరస్తులకు బెయిల్ ఇవ్వకుండా చూడాలని మేము మెట్పల్లి బార్ అసోసియేషన్ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.